వినాయక చవితి సందర్భంగా శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తాన్బాద్ ఆధ్వర్యంలో లయన్స్ వలస నీలయ్య సౌజన్యంతో మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ మార్కండేయ దేవాలయంలో 200 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రసాయనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి విఘూతం కలిగిస్తాయని, స్వచ్ఛమైన మట్టితో చేసిన విగ్రహాలు పవిత్రతకు ఆధ్యాత్మికకు దోహదం చేస్తాయని అన్నారు. ప్రజలందరికీ మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో భక్తులకు అవగాహన కల్పించారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎన్విరాన్మెంట్ కింద ఈ మట్టి గణపతులను ఈరోజు పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని ఈ యొక్క మట్టి వినాయకులను తీసుకువెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులు అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను.